నయాగర జలపాతాన్ని తలపిస్తున్న సింగ సముద్రం రమణీయ దృశ్యాలను తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. అయితే పర్యాటకులతో కిక్కిరిసిన సింగ సముద్రానికి భద్రతా చర్యలెక్కడా? కనీస భద్రతా చర్యలు పాటించకుండా పర్యాటకులు అతి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సింగ సముద్రం ప్రకృతి అందాలతో మయమర్పిస్తోంది. దీని మీడియాలో అద్భుతంగా చూపించడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. వేలాది మంది సింగ సముద్రాన్ని చూడడానికి రావడంతో పర్యాటకులతో ఆ ప్రాంతమంతా యువతీ యువకులు అందులో స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. జలపాతాన్ని తలపిస్తున్న ఆ నీటిలో కుటుంబ సమేతంగా స్నానాలు చేస్తూ ప్రకృతి రమణీయతను అనుభవిస్తున్నారు. అయితే ఏమాత్రం భద్రతా చర్యలు పాటించకుండా యువకులు నీటిలో దూకి ఈత కొడుతున్నారు. ఏ అధికారులు కూడా భద్రతా చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉంటే తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది సింగ సముద్రానికి రావడం, కుటుంబంతో కాలక్షేపం చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి ఒక ప్రాంతం మన జిల్లాలో ఉండడం మన అదృష్టమని, ఇలాంటి ప్రాంతాన్ని ప్రజలకు పరిచయం చేసిన మీడియాకు పర్యాటకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నలుమూలలు ఉండే కాకుండా సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. మంత్రి కేటీఆర్ స్పందించి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, భద్రతా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని పర్యాటకులు తెలిపారు. అందరికీ నమస్కారం. గత వారం రోజుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈరోజు గంభీరవుపేట మండలంలోని సింగ సముద్రం నిండి ఈ విధంగా మరి అలుగు దుంకడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం దుంకిన ఈ అలుగు మరి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా అలుగు దుంకడం జరుగుతుంది. ఎక్కడెక్కడో కాశ్మీర్ అందాలను తలపిస్తున్న విధంగా ఇక్కడ ఈ సింగ సముద్రము దుంకడం జరుగుతుంది. ఈ అందాలను చూడడానికి వివిధ ప్రాంతాల నుండి, వివిధ గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ ఈ అందాలను చూస్తుంటే ఎక్కడో కాశ్మీరు ఇంకెక్కడో వెళ్లకుండా గ్రామాల్లో ఉంటున్న ప్రజలు ఆ అందాలను చూడడానికి ఇక్కడనే మన ప్రాంతంలోనే, మన పరిసర ప్రాంతంలోనే చూడదగ్గ ప్లేస్గా దీన్ని పరిగణించవచ్చు. దీన్ని ఇంకా మంత్రి గారు మరి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్టయితే ఇంకా అనేక మందికి మరి పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్ధి చెందాలి అంటే మంత్రి గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు. చాలా మంది మా ఫ్రెండ్స్ ఫోన్లో ఫొటోస్ స్టేటస్ పెట్టడం ద్వారా ఈ ప్రాంతాన్ని చూడాలని చెప్పి ప్రత్యేకంగా విన్నపేల్ నుంచి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే ఎక్కడో కాశ్మీరో లేకపోతే గోగాత జలపాతంని ఏ విధంగా ఇక్కడ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది. మరి ముందు అసలు ఫోటో చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను అనుకునే దానికంటే ఎక్కువ మంచి వాతావరణం కనబడుతుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలామంది తమ పిల్లలతో అలా కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో మన మంత్రి గారు ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే మన జిల్లాకి ఒక పర్యాటక ప్రాంతంగా ఇది ఉంటుంది. మన జిల్లాతో పాటు ఇంకా మరికొన్ని జిల్లాలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి మంచి వాతావరణం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ వారం రోజుల పాటు ఈ మత్తడి దుంకేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గటువంటి ప్రాంతం, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని చూసి ఆనందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సింగ సముద్రం ఆయకట్టు రైతులు చాలా ఆనందంతో ఉన్నారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, నారాయణపూర్, సర్వేపల్లి కొన్ని గ్రామాలకు సంబంధించిన ఈ సింగ సముద్రం పూర్తిగా నిండి ఫ్లో అవుతుంది. రైతులు, పిల్లలు, యువకులు అందరూ వచ్చి ఆనందంగా ఈరోజు ఇక్కడ గడుపుతూ ఉన్నారు. చాలా సంతోషం.